తెలియగులే కన్నెల మనసులు ఎరుగములే ఒకవైపు చూపి మరువైపు దాచగా అత్తాల మనసు కాదులే చేతులు సంధాన్ని మూయలేవులే ఇది అత్తాల మనసు కాదులే చేతులు సంధాన్ని మూయలేవులే ఆలిదీచి ఆకురాలిన కొమ్మ గురుతులు చెరగబులే దెబ్బలిన్ని తిన్నగాని మనసు మాత్రం మారదులే సౌండ్ లేకుండా చూసుకున్న చాలు ఇక దయ చేయండి అరే జావో నాజీ ఊరికే చూసుకోకపోతే ఏదైనా ఒక పాట పాడుకోవచ్చు కదా ఇంజనీరింగ్ నేను కోచింగ్ ఇచ్చానంటే మెరిట్ గ్యారంటీ నీకు ఎలాగైనా ఇంజనీరింగ్ సీట్ ఇచ్చే బాధ్యత నాది ఎవరో ఏంటమ్మా నా దగ్గర చదువుకున్న నా స్టూడెంట్ నా కొడుకు నేర్పిస్తూ ఉంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా నేర్చుకుంటే నేర్చుకున్నాడు మధ్యలో నన్ను కమెంట్ చేయడం దానికి అసరే నువ్వు వెళ్ళిన పని ఏమైంది ఏం కాలేదు నాన్న స్వప్న ఈ కాఫీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇంకే మర్యాద లోటు లేకుండా జరుగుతున్నాయి అనమాట ఏమైంది ఏమైందేంటి అతను ఎవరో ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా గడుపులోకి ఎందుకు రానివ్వాలి ఎవరో ఏంటి మీ నాన్నగారు స్టూడెంట్ అని చెప్పాడు కదా మనిషి మంచివాడు మర్యాదస్తుడు పైగా మన కుటుంబం అంటే చాలు చాలు ఈ ఉపన్యాసాలు వెళ్ళి కాఫీ సమర్పించుకో నీకు ఈ మధ్య పిచ్చికోపం ఎక్కువైంది పిచ్చి నాకు కాదు నీకు పట్టింది అతని మంచి మర్యాద ఏంటో ఆ దొంగ చూపుల్లోనే తెలుస్తోంది తీసుకో బాబు ఏంటండి స్వప్న కోపం కాఫీ కన్నా వేడిగా ఉన్నట్టుంది అది కోపం కాదు జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళింది రిజల్ట్ ఫేవర్ గా రాకపోయేసరికి అప్సెట్ అయింది మొత్తం జాబ్ కోసం ట్రై చేస్తుందా బాబాయ్ అంత రియాక్షన్ అవసరం ఈ ఓవర్ యాక్షన్ ఆపు ఓకే అసలు ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చుగా మా సమస్యలు నీకు ఎందుకు చెప్పటం అని అదేంటి సార్ మీ సమస్యలు నా సమస్యలు కావా నేను మాస్టర్ అనే గౌరవంతో మీకు ఎంత దగ్గర అవుదాం అనుకున్నా మీరు మాత్రం నన్ను దూరంగానే ఉంటున్నారు అచ్చి బాబాయ్ ఈ సెంటిమెంట్ మీద ఎక్కువ వర్కౌట్ చేస్తున్నాడు ఒరేయ్ మా అమ్మాయికి ఉద్యోగం కావాలి ఒక మంచి ఉద్యోగం చూసి పెట్టాలని ఒక్క మాట ఆర్డర్ వేస్తుంటే నిమిషాల్లో వెళ్ళి క్షణాలు ఉద్యోగం సంపాదించేవాడి నీకెందుకు అనవసరంగా ఇబ్బంది మీరు ఇంకేం మాట్లాడదు నన్ను ఆశీర్వదించి పంపించండి స్వప్నకు ఉద్యోగం గ్యారెంటీ ఇదిగోండి సార్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇంత త్వరగా ఉద్యోగం ఎలా సంపాదించావయ్యా అది సాఫ్ట్ స్టోన్ కంపెనీలో ప్రోగ్రామర్ గా నెలకు 5000 జీతం 5000 సార్ చూసారా మీరు ఒక ఆర్డర్ వేసారా లేదో బాబాయ్ హోటల్ నుంచి ఇడ్లీ తెచ్చాను ఈజీగా జాబ్ తెచ్చాడు అదే ఎలా సంపాదించాడా అని నా సర్కిల్ లో హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్రెండ్స్ ఉన్నారు అవునండి నా అలాంటి చాలా మంది ఉన్నాం ఈ శుభ సందర్భంలో నీ గురించి ఎందుకు పోనీ అన్న విశాల సమయం కేటాయించండి నా కోసం నువ్వు సార్ రేపు పొద్దున 9 గంటల కల్లా అపాయింట్మెంట్ నేను ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తుంటాను స్వప్న అక్కడికి వచ్చేయమని ఆఫీస్ లో జాయిన్ చేసి వెళ్ళిపోతాను కాఫీ తాగి వెళ్తుంది కానీ కాఫీ ఏంటండి రేపు డైరెక్ట్ గా భోజనానికి వచ్చేస్తాను చూసారా కప్పుతో పోయిదాన్ని కంచం దాకా తెచ్చేసుకోండి మావాడు నువ్వు రారా రోజావే చిన్ని రోజావే రాగానే రూవే రోజావే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి